హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇండియా వర్సెస్ యుఎస్ఏ మధ్య మ్యాచ్ జరిగింది. మొదట టాస్ గెలిచినటువంటి ఇండియా ఎటువంటి మార్పులు లేకుండా సేమ్ జట్టుతో బరిలో దిగాది. తర్వాత రెండు మార్పులతో యుఎస్ఏ బ్యాటింగ్ దిగాది. ఈ మ్యాచ్లో అర్షదీప్ సింగ్ అద్భుతమైన బంతులతో నిజంగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 4 ఓవర్లకు గాను కేవలం 9 రన్స్ మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇతనికి తోడు హార్దిక్ పాండ్యా 2 వికెట్లు, అక్షర్ పటేల్కు 1 వికెట్ దక్కగా సివర్లో 1 రన్అట్ అయింది. నిందితమైన 20 ఓవర్లకు గాను 110 రన్స్కు 8 వికెట్లు కోల్పోయాది. ఈ మ్యాచ్లో ఒకటి హైలైట్ చెప్పుకోవాలిందంటే ఫీల్డింగ్లో అద్భుతం చేశాడు మహమ్మద్ సిరాజ్. ఒక అద్భుతమైన క్యాచ్ను పట్టుకున్నాడు, అంతేకాకుండా ఒక క్యాచ్ కూడా డ్రాప్ చేశాడు. ఇంకా ఇండియా 111 టార్గెట్తో దిగినప్పుడు మొదటి ఓవర్లోనే పెద్ద శాక్ తగిలేది. ఎందుకంటే మొదటి బంతికే ఫామ్లో లేనటువంటి విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్అవుట్గా వెనుకు తిరిగాడు. తర్వాత మరో 10 రన్స్ వద్ద ఇండియా కెప్టెన్టువంటి రోహిత్ శర్మ 6 బంతుల్లో 3 రన్స్ మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అప్పటికి ఇండియా స్కోర్ 10కి గాను 2 వికెట్లు కోల్పోయింది. తర్వాత రిషబ్ పంత్ అండ్ సూర్యకుమార్ యాదవ్ కొద్దిసేపు జట్టును ఆదుకున్నారు. స్కోర్ 33 వద్ద రిషబ్ పంత్ కూడా అవుట్ అయ్యాడు. అప్పటికి రిషబ్ పంత్ స్కోర్ 18. స్కోర్ ఇండియా స్కోర్ 30కి గాను 3 వికెట్లు పోయాయి. ఆ టైంలో నిజంగా శివం దూబే అండ్ సూర్యకుమార్ యాదవ్ చాలా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ఎక్కడ వికెట్లు పోనీయకుండా బాల్ టు బాల్ ఒక సమయంలో రిక్వైర్డ్ రన్ రేట్ 7కు చేరినా కానీ ఎటువంటి భయం లేకుండా నిదానంగా సింగిల్స్ తీసుకుంటూ ఎక్కడ తడబాటు లేకుండా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. చివరిగా సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో కంప్లీట్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో అతి తక్కువ హాఫ్ సెంచరీ చేయడానికి ఎక్కువ బాల్ కూడా తీసుకున్న రికార్డు కూడా సూర్యకుమార్ యాదవ్ ఖాతాలో పడింది. అంతేకాకుండా యుఎస్ఏ ఒక చెత్త రికార్డు నమోదు చేసేది. అదేంటంటే పవర్ ప్లేలో 6 ఓవర్లకు గాను కేవలం 18 రన్స్ మాత్రమే చేసింది. అంతకుముందు శ్రీలంక అండ్ నమీబియా తక్కువ రన్స్ నమోదు చేసిన రికార్డు ఉన్నది. ఈ మ్యాచ్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి ఈ సింగ్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అంతేకాకుండా ఈ మ్యాచ్ వేదికైనటువంటి గ్రౌండ్లో 200 కోట్ల పైన పెట్టిన ఈ గ్రౌండ్కు 10,000 మంది సీటింగ్ ఉన్న కెపాసిటీ ఉన్న ఈ గ్రౌండ్ను ఈ మ్యాచ్ అనంతరం డిస్టాబ్లిష్ చేయబోతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, యువర్ మహీంద్రా.